మంత్రులు బొత్స సత్యనారాయణ కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నోకసాని బాలాజీ. ప్రకాశం జిల్లా కొండేపిలో స్థానిక ఎమ్మెల్యే స్వామి అధ్యక్షతన టీడీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నోకసాని బాలాజీ మంత్రులు బొత్స కొడాలి నానిపై మండిపడ్డారు. అనవసరంగా సందర్భం లేకుండా అలాంటి సుంటల గురించి మాట్లాడాలి. లోకేష్ బాబు గారు కాదు సొంట, బొత్స సత్యన్ నీ ఎంత దరిద్రుడు సొంట వెధవ ఎవడున్నాడు కదండి రాష్ట్రంలో. బొత్స సత్యనారాయణ మించినటువంటి ఎదవ ఎవడు కూడా రాష్ట్రంలో లేడు. ఏ రోటి కదా పాట, ఏ ఎండగా గొడుగు. నువ్వు విలువల గురించి మాట్లాడి లోకేష్ బాబు గురించి మాట్లాడటం, లోకేష్ బాబు గారు రాష్ట్ర మంత్రిగా ప్రజా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కానీ చాలా చక్కగా పనిచేసి ఐటీ శాఖ మంత్రిగా అనేక ఉద్యోగాలు తీసుకొచ్చి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఐటీ రంగాన్ని బాగా అభివృద్ధి చేసినటువంటి యువ నాయకుడు, విషయ పరిజ్ఞానం ఉండేవాళ్ళు, కనీసం అనొచ్చా మా అమ్మ నాన్న చదువుకున్న చదువుకోకపోయినా సంస్కారం చెప్తారు. మీ అమ్మ నాన్న మీకు నేర్పినట్లు పోచాల్సి వచ్చినానికి అంబటి రాంబాబుకి ఇలాంటి పనికి మాలిన వెధవలందరికీ అసలు జ్ఞానం లేదు, భాష నేర్పు లేదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా మతి సిమితం లేని వ్యక్తి గుడ్డు రోడ్డు తీసుకుని రోడ్డు మీద తిరుగుతానికి సిద్ధపడ్డారు. అలా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకులు వారు సిగ్గించున్నారు, జనం అర్థం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్లో మీ హవా ఉండి హవా అంటే మీరు పోలీసు గిలీసు రకరకాల బయటకు వచ్చా ఏ పిల్లగాడు లోకేష్ బాబు గారు సొంత నువ్వురా మాట్లాడుకుందా, లేదా నువ్వు నేను ఒక వేదిక మీద మాట్లాడు గంట సేపు మాట్లాడిన మాట మాట్లాడకుండా నేను మాట్లాడగలను. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్క నిమిషం సత్యంగా మాట్లాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నాతో మాట్లాడగలవా? నువ్వు రాష్ట్ర దేశ ఏ రాజకీయాలైనా వన్ అవర్ డిబేట్ పెట్టుకుందాం, బాలాజీతో మాట్లాడి గెలిచి దిగిపోతే నువ్వు సభాష్, నువ్వు నిజమైన మంత్రివి. నువ్వా మాట్లాడేది, ఏం మాట్లాడో తెలీదు. అక్కడ వచ్చేలకే ఆ అమరావతిలో వచ్చేసరికి ఆడేవి అన్ని ఏవో కట్టడాలు ఏమీ లేవు, అన్ని గ్రాఫిక్స్ అంటాం. మళ్ళీ ఇంకో చోటకి పోతే అవి మేమెందుకు అన్నాం మళ్ళీ కొనసాగిస్తూ ఉంటాం. రో అంటే ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట.